క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ 193 crores అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయన అంటున్నాడు పోలవరం ఎత్తుగుడు తగ్గిస్తామని. భద్రాచలం ముప్పు గురవుతుంది, అదే కాకుండా ఒరిస్సా కూడా ఒప్పుకోవడం లేదు. తన వర్బాటం మీకు అది కూడా రిలీజ్ చేస్తున్నా. దాంట్లో ఆయన చెప్పింది పోలవరం హైట్ తగ్గించుకుంటే సరిపోతుంది కదా అనే మాట్లాడే పరిస్థితి. పోలవరం హైట్ ఇప్పటికీ ఒరిజినల్గా 650 TMC నీళ్లు నిల్వ చేయడానికి ఆ రోజు ఒరిజినల్గా 41-42 డిజైన్ చేసి కడాను అందరినీ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి, మూడు రాష్ట్రాలు ఒప్పుకోవాలి కాబట్టి ట్రిబ్యునల్లో 194 TMCకి యాక్సెప్ట్ చేశారు. ఇది ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది. ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రైట్. ఇది తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్కి 194కి తగ్గించారు. దాన్ని కూడా తగ్గించమని అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70% ఈ సీజన్లో అయిపోయి ఉండేది. అయిపోయి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటే మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయి ఉండేది. అలాంటి ప్రాజెక్టుకి ఆయన చెప్పడం ఇప్పుడు ఒకసారి తగ్గిస్తే తప్పేంటి? నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకున్నాడని, సుముఖంగా ఉన్నాడని. అక్కడ ఇంజనీర్ పంపిస్తాం, ఇక్కడ ఇంజనీర్లు లేనట్టు అక్కడి నుంచి ఇంజనీర్లు వచ్చి మొత్తం ఇక్కడ ఎగ్జామిన్ చేస్తారని పాపం ఈ ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు. నడిపించిన తప్పలేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మాత్రం నడిపించడం కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడుండే సమస్యలు అక్కడుంటాయి, మీరు అక్కడ చూసుకోండి. కానీ ఇక్కడుండే సమస్యలు ఇక్కడుంటాయి, ఇక్కడ మనోభావాలు ఇక్కడ ప్రజలకు ఉంటాయి. దాంతో ఆడుకోవడం ఏమాత్రం సబబు కాదని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఇమ్మీడియట్గా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చి ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా నిర్ణయం చేసి రేపోయేళ్ళండో మొత్తం నేనేదో సాధించాలని విజయాలు కాదు, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. వాళ్ళ భద్రతకు ముప్పు వచ్చే ఏ నిర్ణయమైనా తెలుగుదేశం పార్టీ ఉపేక్షిస్తూ వదిలిపెట్టే సమస్య లేదు, గట్టిగా ఫైట్ చేస్తాం. సిడబ్ల్యూసి ఒప్పుకున్నారా? పీపీఏ ఒప్పుకున్నారా? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, సిడబ్ల్యూసి ఒప్పుకొని మీకు ఇచ్చారా? ఇవ్వలా కదా, చెప్పలా కదా. పీపీఏ ఎవరు? ప్రాజెక్ట్ ఓనర్. ఎవరి తరపున? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున. ఎందుకు ఇంత స్ట్రాంగ్ లెటర్ రాశారు వాళ్ళు? నీకెందుకు బేసిజం? వీఆర్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. మీరు ఎన్నిసార్లు మమ్మల్ని విమర్శించారు? మేము పెత్తనం చేసాం, మేము పెత్తనం చేయలే. మేము ఎగ్జిక్యూషన్ సిన్సియర్గా వాళ్ళ యొక్క అనుమతులతో వాళ్ళు చేసే పనులను చేయించి మేము దాన్ని అమలు చేసాం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. మీకేం సంబంధం నేను అడుగుతాను. టెక్నికల్గా మీ ఇంజనీర్కి ఏం తెలుసు? మీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవడు ఇంజనీరు? పీటర్. హూ ఈజ్ దట్ పీటర్? మీ బంధువు. ఎక్కడ ఇంజనీరు? ఆర్ఎండ్బిలో ఇంజనీరు. దేశంలో జరిగే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇటీవల కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత మునుపు కాదు, ఇటీవల కాలంలో జరిగే, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టే అవకాశమే లేదు ఇండియాలో. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పోలవరం. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఆయన జస్టిఫై చేస్తాడా? వాట్ ఈజ్ డయాఫామ్ వాల్ అని తెలుసా ఆయనకు? వాట్ ఈజ్ సాయిల్ కండిషన్? 100 మీటర్ల కింద నుండే సాయిల్ కండిషన్ అతను తెలుసా అతనికి? దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ది కంట్రీ. అవన్నీ కూడా శాంపుల్స్ తీసుకొని కరెక్ట్గా చేసి అవన్నీ డాక్యుమెంటేషన్ తయారు చేసి ఎప్పటికప్పుడు ఐఐటి ప్రొఫెసర్సు, సాయిల్ రీసెర్చ్ ఎక్స్పర్ట్సు వీళ్ళందరూ కూర్చొని తయారు చేశారు. కాంక్రీట్ ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా చేశారు వాళ్ళు. ఎక్స్పర్ట్స్ చేయాలి తప్ప ఆర్ఎండ్బి ఇంజనీర్ వచ్చి నేను రోడ్డు వేసాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అనుకుంటే కావాలంటే మీరు ఒక ఇల్లు కట్టించుకోండి, ఉంటుందా పోతుందా అది మీ ఇష్టం. ఆయన చెప్పాడని ఇవన్నీ చేయడం దుర్మార్గమైన పనిది. ఒక ఇల్లు కూలిపోతే ఒక 10 మందే ఉంటారు దాంట్లో, అది కాదు ఇది. రాష్ట్ర భవిష్యత్తు, ఆ రెండు జిల్లాల యొక్క భద్రతకు సంబంధించిన విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది. అంత ఈజీ కాదు. మీరు పిలిపించుకోండి. ఇంత నేనేమంటానంటే రాష్ట్రంలో ఒక టెర్రరిజం క్రియేట్ చేశారా? ఎవడన్నా వచ్చి పనులు చేస్తారు ఈ రాష్ట్రానికి వస్తాడా ఎవడన్నా? ఏం చేశారు మీరు? అన్నీ క్యాన్సిల్ చేశారు.
అక్కడి నుంచి ఏం చేశారు, ఈవెన్ పంచాయతీరాజ్ వరకు 1 లక్ష 2 లక్షల వరకు కూడా క్యాన్సిల్ చేశారు. దేనికోసం క్యాన్సిల్ చేశారు? మీ మనుషులు ఇచ్చుకోవడానికి, దోచుకోవడానికి. అదే చేస్తారు, రేపు 1-2 చూపిస్తారు, ఇండైరెక్ట్గా ఇస్తారు. పని అయ్యకుండా 4 రెట్లు పెంచుతారు, 5 రెట్లు పెంచుతారు, 10 రెట్లు పెంచుతారు. వీళ్ళకు అనుసరణంలో పనిచేసేవాడు తప్ప ఎవడనే వస్తాడా? 1 రూపాయి డబ్బులు ఇచ్చారా మీరు కాంట్రాక్టర్కి ఈ 4 నెలల్లో? ఎవరికి ఇచ్చారు? మీ మనుషులకు ఇచ్చుకున్నారు. మీరు మీకు ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళకి ఇచ్చుకున్నారు. మీరు ఎవరైతే మీ పనులు చేస్తారో, ఎవరైతే మీకు డబ్బులు ఇస్తారో వాళ్ళకి చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం లంసమ్కి ఎక్కడా క్యాన్సిల్ చేయలే. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పనులు నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పనులు నేను కంటిన్యూ చేశాను. ఇది ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇష్టానుసారంగా అన్నీ క్యాన్సిల్ చేసి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వలేదు, బెదిరిస్తున్నాడు. బ్లాక్మెయిలింగ్, ఎందుకు ఎక్కువ డబ్బులు ఇమ్మని. ఎక్కడైనా ఈరోజు ఈ దేశంలో ఒక చట్టం ఉంది, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఒక కాంట్రాక్టర్ పనిచేస్తే, ఆ కాంట్రాక్టర్ పనిచేసిన తర్వాత అది కరెక్ట్గా ఉన్నప్పుడు అతనికి ఇచ్చిన కమిట్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఒకరికి 500 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు ఇవ్వకుండా వాళ్ళు ఆడిచ్చి వాళ్ళందరూ ఇప్పుడు వర్కులు కొంతమంది సస్పెన్షన్ అనిమేషన్లో పెట్టి వాళ్ళవి కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయకుండా, వాళ్ళు డిపాజిట్లు ఇవ్వకుండా వాళ్ళని ఆడిస్తూ ఒక భయభ్రాంతులు చేశారు, టెర్రరైజ్ చేశారు. అందుకే అన్నాడు టీఎఫ్ఐ అతను పాయ్ ఇన్ఫోసిస్ అతను, ఇది ఒక టెర్రరిస్ట్ ప్రభుత్వం అని. తెరిదే చట్టం ఉంది, చట్టాన్ని అందరూ గౌరవించాలి. అది పీపీఎల్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్స్ కావచ్చు, ఏదైనా కానీ. ఇవన్నీ లేకుండా నా ఇష్ట ప్రకారం చేస్తాను, మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఇది దర్ ఇస్ ఎ సుప్రీంకోర్ట్, దర్ ఇస్ ఎ కోర్ట్, హైకోర్ట్. ఒక పక్క కోర్టులు ఉన్నాయి, ఒక పక్క ఎగ్జిక్యూటివ్ ఉంది, ఒక పక్క లెజిస్లేటివ్ ఉంది. వీళ్ళకందరి జవాబుదారితనంగా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది, మీ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి చేసినా మేము ఆ రోజు కూడా ఇట్లా చేసాం, కొన్ని కొన్ని విషయాల్లో ఫైట్ చేసాం. ఇప్పుడు అది కాకుండా హోల్సేల్గా క్యాన్సిల్ చేసి కొత్తగా ఈయనే కనిపెట్టి రివర్స్ ట్రెండింగ్ అని 1-2 ఇస్తారు, 100 రెట్లు దోచిపెడతారు. మీరు వాళ్ళు లూటీ చేస్తారు ఈ రాష్ట్రాన్ని. ఇంకెవరిని కాంట్రాక్ట్, ఆయన కాదని ఎవడన్నా వస్తారండి రాష్ట్రానికి కాంట్రాక్ట్కి? 4 నెలలుగా పనిచేసిన వాడికి 1 రూపాయి ఇవ్వకపోతే ఎవడన్నా వస్తాడా? ఎందుకు వస్తాడు? రేపు రివర్స్ ట్రెండింగ్, లేకుంటే ఇంకో టెండరింగ్, నీకు కావాల్సిన మనిషిగా కోట్ చేయమంటే వాడే చేస్తాడు. మామూలు పరిస్థితుల్లోనే కంపీట్ చేసేటప్పుడు జాగ్రత్తగానే చేస్తారు. అలాంటిది ఒక అరాచకాన్ని సృష్టించి భయభ్రాంతులు చేసిన తర్వాత ఎవరు వస్తారు? ఇప్పుడు నవయుగం ఏమైంది పరిస్థితి? మచిలీపట్నం క్యాన్సిల్ చేస్తారా? కృష్ణపట్నం పోర్ట్ని క్యాన్సిల్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తారా? అంటే మీకు వాటాలు ఇవ్వకపోతే ఎవడైనా సరే కొట్టేస్తారా మీరు? వాట్ ఈస్ దిస్? ఇది దుర్మార్గమైన ప్రభుత్వం, కిరాతకమైన. ఎవరన్నా కానీ ఇది తప్పు అని అడిగితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసాడు. ఇప్పుడు చూడండి, ఇంకంతా ఎదురుదాడి చేస్తారు. మొన్న కూడా ఒక ఆర్టికల్ వస్తే ఇదంతా ఉన్నాయంటే దాని మీద ఎదురుదాడి చేసేయడం, ఒక లెటర్ రాసేయడం, వాళ్ళకి భయపెట్టడం, మిమ్మల్ని కూడా భయపెడుతున్నారు. ఇక్కడే మీడియా అంతా అదే. నిన్న ఒక ఆయన అడిగాడు నన్ను, ఆంధ్రప్రదేశ్లో మీడియా భయపడిపోయారు ఈ టెర్రరిస్ట్ ప్రభుత్వానికి, నేషనల్ మీడియా రాస్తుందని. 7-8 ఆర్టికల్స్ కండెమ్ చేస్తూ రాశారు నేషనల్ మీడియా, బట్ నాట్ ఆంధ్రప్రదేశ్ మీడియా. వై? యు ఆర్ ఆల్ టెర్రరైజ్డ్. అదే మరి నిన్న మొన్న మీరు చూశారు TV5 ఆర్ ABN మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారం చేయలే కాబట్టి ఇది చేసేసారు, క్లోజ్ చేసేయమన్నారు. ట్రాయ్ లేదండి, ఈ దేశంలో చట్టం లేదండి, కోర్టులు లేవండి. మీరంటికి అతిథుల ఎక్కడి నుంచి ఊడిపడ్డారు మీరు? ఎన్ని రోజులు ఇవన్నీ జరుగుతాయి మీ ఆగడాలు ఇవన్నీ? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి, నేను క్లియర్గా ఇచ్చాను. మీరు రివర్స్ ట్రెండింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు రివర్స్ ట్రెండింగ్ పెట్టలేదని అడుగుతున్నా నేను. ఎందుకు స్పెసిఫికేషన్స్ మార్చారని అడుగుతున్నా. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PPA చెప్పిన దానికి ఎందుకు వ్యతిరేకంగా పనిచేశారని అడుగుతున్నా. ఎందుకు CBC గైడ్లైన్స్ వ్యతిరేకంగా పనిచేశారని అడుగుతున్నా. వేర్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అని అడుగుతున్నా. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఈ దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ కంటే వీళ్ళు తెలివైన వాళ్ళండి, ఈ జగన్మోహన్ రెడ్డి,
ఇంతవరకు అందరూ కూడా ముందు టెక్నికల్ బిడ్ పెట్టి తర్వాత ప్రైస్ బిడ్ పెట్టాం. నేను కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసే కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళని తెలియలేని వాళ్ళ. నువ్వు ఒక్కడే తెలివైన వాడివే. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ మంచి పద్ధతులు కావు, సత్సాంప్రదాయాలు కావు. దెర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్. చట్టం ఉంది, చట్ట ప్రకారం ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మీరు ఇంప్రూవ్ చేయగలిగి ఇంకా ఎఫిషియన్సీ తీసుకొస్తే మాకేం అబ్జెక్షన్ లేదు. నేను ఆ మాటే చెప్పాను. అట్ట కాకుండా అరాచకాలు చేస్తానంటే మాత్రం కుదరదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము రేపు ఎల్లుండి ఇస్తాం, ఎవరికి ఇస్తారో కూడా ఇస్తాం ఈ వర్క్లన్నీ. మీకు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైపోతే ఎవరికి ఇస్తుందని. అది టెండర్, రివర్స్ టెండరింగ్, రిజర్వ్ టెండరింగ్. అది రిజర్వ్ చేసేసాడు, అక్కడి నుంచి వర్కౌట్ చేసుకుంటే ఆయనకి వస్తున్నాడు. ఈయన పెద్ద పతివ్రత, లేకుంటే పెద్ద ఆనెస్ట్ మ్యాన్. ఈయన నీతి నిజాయితీకి మారుపేరు. ఈయన 43,000 కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొత్తం లూట్ చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఆ విషయమే చెప్తున్నాను. రాష్ట్రానికి చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్ యూ టెక్నికల్గా, ఆర్ యూ కన్విన్స్డ్, ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్? దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను అవన్నీ కూడా మీకు ఎన్క్లోజర్స్ అన్ని పంపిస్తుందని ఇచ్చాను, పెట్టాను, మీ దీంట్లో పెట్టాను. మీరు చూసుకోవచ్చు, మీ ఫోన్లో గ్రూప్లో పెట్టాం. అవన్నీ మీరు చూసుకోవచ్చు, మీరు స్టడీ చేయండి. మీరు కూడా స్టడీ చేయండి. ఇంతమంది చెప్పారు. మీరు రేపు తెలుస్తుంది కదా ఎవరికి ఇస్తారని. మీరే చూస్తారు కదా, నేను రిజర్వ్డ్ అని చెప్పాను. ఆ రిజర్వ్డ్ ఎవరో మీరే చూస్తారు కదా. ఎవరికి ఇస్తారు చూద్దాం అంటున్నా. మొత్తం వర్క్లన్నీ పనిచేసుకొని, రాష్ట్ర రిసోర్స్ అన్ని పనిచేసుకొని దోపిడీకి సిద్ధపడిపోయారు. ఏ కాంట్రాక్టర్ కూడా ప్రాజెక్ట్ కట్టిన దాఖలాలు ఉన్నాయండి వీళ్ళకు? నేను ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకు మీరు కాంప్రమైజ్ అయ్యారు? సమాధానం చెప్పాలి. ఎందుకు టెండర్ షెడ్యూల్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఐ వాంట్ టు క్లారిఫై ఆల్ టెక్నికల్ డీటెయిల్స్ వన్స్ ఫర్ ఆల్. అట్ట కాదు కదా, పిలిచేస్తారు. నీకు కావాల్సిన ఒక ఆయనే ఉంటాడు టెక్నికల్గా, నలుగురు పిలుస్తారు, 10 మంది వస్తారు. వీళ్ళంతా ఫైనాన్షియల్ ఎక్కువగా తక్కువ వేస్తారు. తర్వాత టెక్నికల్గా ఒకడే ఉంటాడు, వాడికి వస్తారు రిజర్వ్డ్ వర్క్. వర్క్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ హిమ్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ షో. అదే టెక్నికల్గా ముందు క్వాలిఫికేషన్ వస్తే ఎవడు ఏ పని చేయగలుగుతాడో అనుభవాన్ని బట్టి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక జర్నలిస్టు, మీరు రాస్తారు. అదే ఒక క్లర్క్ని పట్టుకొని రాయమంటే రాయగలుగుతాడా? ఐఎమ్ ఆస్కింగ్, చేయగలుగుతాడా? మరి కొంతమంది మీరు యాంకర్స్ ఉన్నారు, మీరు మాట్లాడతారు, ఇంకొక ఆయన పిలిపించి మాట్లాడమని మాట్లాడతాడా? దట్ ఈస్ ది స్కిల్. ఆ పోస్ట్కి ఆయన కాకుండా నేను ఎల్డీసీని పెడతా, ఆ టెండర్ని పెడతా, రూపాయికి తక్కువకి వస్తాడు, నేను చేతి చూపిస్తా, ఎవడికి కావాలండి ఇవన్నీ? రోడ్డు కట్టేవాడికి 40 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇస్తారా మీరు? మీ ఇల్లు అయితే ఇస్తావా నువ్వు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇవ్వు కదా, మరి ఎందుకు ఇవ్వు? కూలిపోతాడు భయం, అందులో నువ్వు ఉంటే ఫినిష్ అయిపోతా అని. అది వేరే వాళ్ళకి అవసరం లేదా? ఇంత పెద్ద డ్యామ్ ఇది, ప్రపంచంలోనే ఇంత పెద్ద డ్యామ్ ఎప్పుడూ లేనప్పుడు, ఇండియాలో ఇక కట్టే అవకాశాలు కూడా లేనప్పుడు జాగ్రత్తలు అవసరం లేదా? అక్కడుండే మేధావుల కంటే ఈయన మహామేధావే. ఏ యూనివర్సిటీ చదువుకొని వచ్చాడు నేను అడుగుతున్నా? ఇంజనీరింగ్. ఎందుకు ఇలాంటి భేషజాలు చేసి దరిద్రం చేస్తారు ఈ రాష్ట్రాన్ని? అడిగేవాడు అందరినీ బెదిరింపులు. ఈరోజు మా ఇంటి ముందు ఒక నోటీస్ కనిపించారని. ఇట్లా ఏం బెదిరింపులు? ఎవరిని బెదిరిస్తారు? అన్నీ కూడా ప్రీ డిజైన్ రిజర్వ్డ్ కాంట్రాక్టర్స్. ఇంకంతా కూడా ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ కాంట్రాక్టర్సే ఉంటారు. వాళ్ళు అనుకున్న వరకు అనుకున్న వ్యక్తికి ఇవ్వాలి. అది రివర్స్ టెండరింగ్. ఒక మంచి పదం అది, నాట్ రివర్స్ టెండరింగ్, రిజర్వ్ టెండరింగ్. రిజర్వ్ టెండరింగ్
అదేమా వాళ్ళకి ఎవరు అధికారం ఇవ్వలా. తెలంగాణలో ఆయన బాగా చేయొచ్చు, తప్పులేదు. ఇక్కడ మళ్ళీ తెలంగాణలో నీళ్లు తీసుకొస్తామని ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే శ్రీశైలం ద్వారా నీళ్లు తీసుకొస్తామో గోదావరి నీళ్లు కరెక్ట్ కాదు. మనం పోలవరం పూర్తి చేసుకొని గోదావరి పెన్నాగాని పూర్తి చేస్తే చాలా తక్కువ కాస్తో మనం అనుకున్న ప్రకారం బ్రహ్మాండంగా అవుతుంది. ఈవెన్ బొల్లాపల్లి కూడా చేయొచ్చు. తెలంగాణతో గొడవలు అవసరం లేదు, మంచిగా ఉండొచ్చు. కానీ అట్ ది సేమ్ టైం రెండు రాష్ట్రాలు వేరువేరున్నావు, ఇద్దరు కలిసి ఏదైనా మంచి పనులు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి చెడు పనులు చేయడం కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.